ఒకసారి ఒక అబ్బాయి ఒక బేకరీకి వెళ్ళాడంట. సో తనకు నచ్చినటువంటి కేక్ ఆర్డర్ చేసుకుని తిందామనుకున్నాడు. సో అక్కడ ఒక వెయిట్రెస్ ఉన్నారు. ఆమెను పిలిచి ఈ యొక్క అబ్బాయి అడిగాడట, మ్యామ్ నాకు కూల్ కేక్ కావాలి, దాని ప్రైస్ ఎంత అండి అని అడిగాడట. ఆవిడ 50 రూపాయలమ్మా అని చెప్పారట. సరే కొంచెంసేపు ఆగి కౌంట్ చేసుకున్నాడు. 1-2 నిమిషాలు ఆగాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఈ లోపల ఈ అబ్బాయి కూర్చున్నటువంటి టేబుల్ కోసం మరొక ఇద్దరు కస్టమర్స్ వచ్చారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కొంచెం రిచ్గా కనబడుతూ ఉన్నారనమాట. అండ్ దెన్ సో ఈ అబ్బాయిని కొంచెం తొందర పెడుతుంది ఇవిడ, బాబు చెప్పు త్వరగా ఏం కావాలో చెప్పు, వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్తూ ఉన్నప్పుడు, మ్యామ్ ఇంకొకటి అక్కడ క్రీమ్ బన్ ఉంది కదా అది ఎంత ఉంటుంది అని అడిగారు. అది 35 రూపాయలు, నీకు ఏం కావాలి అని చెప్పి విసుక్కుందంట ఈవిడ. ఓకే మ్యామ్, నాకు ఆ క్రీమ్ బన్ ఇచ్చేసేయండి, 35 రూపీస్ది అని చెప్పాడట. సో ఇచ్చేశారు. కేక్ తినేసిన తర్వాత బిల్ పే చేస్తారు కదండి, ఆ బిల్ని పే చేసేటప్పుడు 50 రూపాయల నోట్ని తను ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దెన్ తిరిగి తీసుకొచ్చి ఆ 15 రూపాయల చిల్లరని తీసుకొస్తూ ఉంటే అదే ఆ మేడంకి ఇచ్చి, మ్యామ్ ఇది మీకు టిప్ అని చెప్పేసి అబ్బాయి సైలెంట్కి వెళ్ళిపోయాడంట. సో అబ్బాయికి తినదగినటువంటి డబ్బులు ఉన్నాయి, ఆ కూల్ కేక్ తినడానికి సరిపడే డబ్బులు ఉన్నాయి, కానీ 15 రూపాయలు తనకి టిప్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క చాయిస్ని వదులుకొని క్రీమ్ బన్ని తినేసి వెళ్ళిపోయాడు అనమాట. సో లైఫ్లో ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటో మనకి తెలియదు కనుక ప్రతి ఒక్కరిని క్విక్గా జడ్జ్ చేసేయద్దు. వాళ్ళకి అపీరెన్స్ని చూసి మనం వెంటనే ఏం చేస్తుంటాం అంటే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా జడ్జ్ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. డోంట్ జడ్జ్ అదర్స్ క్విక్లీ, స్టే పాజిటివ్.